ఇది అమరావతి బోటింగ్ క్లబ్ వీళ్ళ దగ్గర కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఇలా ఉన్నాయి. వీళ్ళు అయితే యూట్యూబర్స్కి కానీ లేదంటే కొంచెం ఎక్కువ మంది వచ్చిన వాళ్ళకి కానీ కొంచెం రేటు కూడా చూసి చెప్తాను అంటున్నారు. అలానే బార్గింగ్ హోల్సేల్ రేట్ లాగా వాళ్ళతో మనకి చెప్పింది అయితే అది. పెద్ద పెద్ద ఉయ్యాలు ఆ ఉయ్యాలాగా నాకు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మహేష్. ఇప్పుడు అయితే మనం భవానీ ఐలాండ్లో అవుతున్నాం. ఈ భవానీ ఐలాండ్లో వెళ్ళి ఇక్కడ విశేషాలు ఏంటి, ఇక్కడ ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఈ బడ్జెట్, ఈ ట్రిప్ బడ్జెట్ ఎంత అన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఒక మనిషికి అయితే ఎంత ఖర్చు అయ్యిద్దని రండి ఒకసారి వెళ్తే లోపలికి వెళ్ళిపోదాం. మనం అయితే ఎంట్రన్స్ దగ్గర అవుతూ ఉన్నాం. ఆ హైవే మీద నుంచి మనం అయితే ఎంట్రన్స్ అయ్యి లోపలికి వచ్చాం బండి పార్క్ చేసి. ఇక్కడ అయితే అదైతే టికెట్ కౌంటర్ పర్ హెడ్ 120 రూపీస్ అయితే తీసుకున్నారు. ఆ బోట్ వచ్చాక ఇప్పుడు మనం ఎక్కాలి. అది కూడా బోట్ వస్తుంది చూడండి అక్కడ. ఈ బోట్ వచ్చాక మనం ఎక్కాలి. అప్పుడైతే మనం షిప్ ఎక్కడానికి అయితే ఎంట్రన్స్ దగ్గరకు అయితే వచ్చాము. బోట్ వస్తుంది కదా, ఇప్పుడు ఆ బోట్ ఎక్కి మనం వెళ్తాము. 120 రూపీస్ తీసుకున్నారు పర్ హెడ్. ఇద్దరు ఎంత గైస్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మహేష్. ఇప్పుడు అయితే మనం భవానీ ఐలాండ్లో అయితే ఉన్నాం. భవానీ ఐలాండ్ నుంచి మనం ఎంట్రన్స్ అయితే ఉన్నాం. ఇప్పుడు బోట్ ఎక్కి ఐలాండ్కి వెళ్తాం. ఈ బోట్ రైడ్ వచ్చి 120 రూపీస్ అయితే తీసుకున్నారు పర్ హెడ్ అప్ అండ్ డౌన్కి. రైడ్ అవుతా అయిపోయింది. భవన్ ఐలాండ్లో వచ్చాం. రికాల్ పెట్టి అయితే దిగేసాం. పెద్ద బాబాయ్ అప్డేటెడ్. మహేష్ ఇప్పుడు భవానీ ఐలాండ్కి అయితే ఎంట్రన్స్ అయిపోయాం. చూస్తున్నారు కదా, ఇప్పుడే బోర్డు అయితే మనం ఎంట్రన్స్ అయిపోయాం. ఇక్కడ నుంచి లోపల మొత్తం చూద్దాం. ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్. హలో గాయస్, ఇప్పుడైతే మనం ఈ భవానీ ఐలాండ్లో అయితే సైకిల్స్ కూడా రెండు తీసుకోవచ్చు. ఈ మొత్తం సైకిల్స్ రోజు అయితే లేడంట, సెలవు హాలిడే అంటే వీక్ ఆఫ్. మొత్తం సైకిల్స్ ఎంత పర్ హెడ్? 60 రూపీస్ కదా బోర్డ్, 60 రూపీస్ పర్ హెడ్, 60 రూపీస్ వన్ సైకిల్ అన్నమాట. మళ్ళీ ఇచ్చేటప్పుడు డబల్స్ కూడా ఉన్నాయి. డబల్స్ అయితే 100 అనుకుంటా. కపుల్స్ వెళ్ళచ్చు. అమ్మా పట్టేసి నీ ఉయ్యాలు చూస్తుంటే నాకు చిన్ననాటి మెమరీస్ అని గుర్తుకొస్తున్నాయి. సంక్రాంతికి మా ఊర్లో వేసేవాళ్ళు పెద్ద పెద్ద ఉయ్యాలు. భవానీ ఐలాండ్లో వస్తున్నాం. ఈ భవానీ ఐలాండ్లో ఎంటర్ అయిపోయి ఇప్పుడే కదా ఉయ్యాలు ఉగాం అక్కడ. ఆ ఉయ్యాల అదే మొత్తం చిన్న పార్క్. ఆ చివరి వచ్చి సైక్లింగ్ రెంట్కి ఇస్తారు. మరి వెహికల్స్ కూడా ఉన్నాయి, ఛార్జింగ్ వెహికల్స్, ఆటోస్. ఇప్పుడైతే ఇంకైతే ఓవరాల్గా వెళ్ళిపోతాం. ఇక్కడైతే గ్రిప్ ద్వారా వాటర్ పడుతున్నారు అంతా గడ్డికి. ఇప్పుడంటే బోట్ రైడ్స్ ఉన్నాయంట. ఆ బోట్ రైడ్స్ దగ్గర కూడా వెళ్ళి చూద్దాం. కృష్ణానది మధ్యలో ఐలాండ్, ఆ ఐలాండ్ మధ్యలో మనం, చుట్టూ కృష్ణానది మధ్యలో మనం. ఎంత బాగుంటుంది, ఎంత ఏ రేంజ్లో ఉంటుంది? వాటర్ సైక్లింగ్, స్వన్ బోటు, 4 సీటర్ బంపర్,
బనియన్ బోట్, స్పీడ్ బోట్, ఇంకోటి ఏంటి స్టాండప్ పండియల్ బోట్ అంట. ఇదన్నా ఈ కల్చర్ యాక్టివిటీస్ అయితే ఇవి మొత్తం అయితే వీళ్ళ దగ్గర అయితే ప్రెజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు దీంట్లో అయినా చూస్ చేసుకోవచ్చు, వాళ్ళ రేట్లు చెప్తారు, దాన్ని బట్టి మనం. మీరు చూస్తున్నారు కదా, ఇదే వుడెన్ హౌసెస్, ఇవి మనకి రెంట్కి కూడా ఇస్తారు. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా రిసార్ట్, ఇదంతా వుడెన్ హౌసెస్. వీళ్ళకి ఇక్కడ వైఫై ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, అంత ఫెసిలిటీస్ అయితే మనం డబ్బులు పెట్టుకునే కొద్దీ బాగానే ఉంటాయి. చాలా అయితే చాలా బాగుంది ఇదన్నమాట. ఇక్కడ నేను చూస్తే చుట్టూ కృష్ణానది ఉంటుంది, మధ్యలో ఐలాండ్ ఉంటుంది, ఆ మధ్యలో మనం ఉంటాం. నాకైతే చాలా బాగా నచ్చింది. మన విజయవాడలో కూడా ఇంత గొప్ప ప్లేసెస్ ఉన్నాయంటే చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీస్ అరే చూసారా, ఇక్కడ అంతా బాగా డెవలపింగ్ అయితే జరుగుతుంది. మన ఫ్యామిలీస్ రావడానికి అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. ఇక్కడ నుంచి నేను కల్చర్ యాక్టివిటీస్ మీకు చూపిస్తాను. ఇక్కడ ఎక్కువ గేమ్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి, టికెట్ లేకుండా ఎక్కుతాయి. ఇక్కడ నుంచి ఎదిగాక డైనోసార్ పార్క్ కూడా ఉంది, రోప్ డైనోసార్, అది కూడా చూద్దాం. 100 రూపీస్ అంట, మరి అయితే ఎవరు లేరు కాబట్టి బాగుంది. చిన్న చిన్న కల్చర్ యాక్టివిటీస్ గేమ్స్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంది. రేపు దిగాలా, ఎప్పుడో పోలీస్ ట్రైనింగ్లో చూసాం, పోలీస్ ట్రైనింగ్లో అయితే ఇలాంటివన్నీ ఉంటాయి. మనకి ట్రైనింగ్ లేదు కాబట్టి బాగుంది ప్లేస్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. ఇది చిన్నపిల్లల బోటింగ్. ఇదంత డబ్బులే, ఎనీ 5 రైస్ 250 రూపీస్ అంట. చూసారా బైకింగ్, చిన్నపిల్లల బైకింగ్, చిల్డ్రన్స్ ట్రైన్స్, చిల్డ్రన్ హెలికాప్టర్స్, హెలికాప్టర్స్ మొత్తం. ఆ తర్వాత చిన్నపిల్లల పడవలు అన్నమాట, సముద్రంలో వెళ్తున్నాను పడవలు. ఇది హంస, చిన్నపిల్లల హంస. అదేం కొలంబస్ కదా, చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం కొలంబస్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ ప్రజెంట్ ఈరోజు వీకెండ్ కాదు కాబట్టి జనాలు అయితే ఎక్కువ మంది లేరు. ఇప్పుడు ఎక్కువ మంది లేరు కాబట్టి ఇవి కూడా మనం ఒకరి కోసం అది ఆన్ అవుతూ చేయరు. ఏదో 5 నెంబర్స్ 10 నెంబర్స్ ఉంటే ఇది ఆన్ అవుతూ చేస్తారు. ఇది కొలంబస్, ఇది ట్రైన్. ట్రైన్ బాగుంటుంది చుట్టూరు. అండ్ ఇది డైనోసార్ ట్రైన్, అది ఇది వచ్చి కొలంబస్, బాగుంది. అప్పుడు చూసాం కదా, ఇప్పుడు మనం కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోన్ దగ్గర ఉన్నాం. ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోన్లో అయితే ఎన్ని కల్చర్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. కొలంబస్ చిల్డ్రన్స్ ట్రైన్స్, ఫ్లయింగ్ జెట్, ఫ్యామిలీ డ్రాగన్ ట్రైన్, వాటర్ బోటింగ్, మిలీ కొలంబస్, జీప్ బైక్ రైడ్, హెలికాప్టర్ రైడ్. దీనికైతే ఎనీ 5 యాక్టివిటీస్కి అయితే 250 రూపాయలు అయితే చార్జ్ చేస్తున్నారు. మన 250 రూపాయలు అయితే చార్జ్ చేస్తున్నారు. అది కాదు, లొకేషన్స్ కూడా అదిరిపోతున్నాయి. నిజంగా విజయవాడలో ఈ బౌనీ ఐలాండ్ ఎంత బాగుంటుందని అయితే నేనైతే ఎప్పుడు అనుకోలేదు. నేనైతే ఫస్ట్ టైం రావడం, చాలా అయితే చాలా బాగుంది. లొకేషన్స్ బాగున్నాయి, కల్చర్ యాక్టివిటీస్ బాగున్నాయి, బోట్ రైడ్స్ బాగున్నాయి, ఇక్కడ అట్మాస్ఫియర్ బాగుంది, ఇక్కడ క్లైమేట్ మొత్తం సూపర్ అండ్ చాలా అయితే చాలా బాగున్నాయి.